నాయుడు గారు మీరు అన్నట్టుగా తీసుకెళ్ళండి టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎంచాలండి. బట్ నిన్న కూడా ఆయన కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు కదా. లేలే రమేష్ నాయుడు గారు నిన్న ఆయన అన్నే మతస్థులు ఉన్నారు, అన్నే మతస్థులు ఉన్నారు అక్కడ, వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. కొన్ని వేల టన్నుల చెత్త అంతా కూడా తీసుకొచ్చి అక్కడ కొండ పక్కన పడేశారు, అదంతా క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పారు. అట్లనే గాజు బాటిల్స్లోనే వాటర్ ఇస్తున్నాం ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం అని, బట్ దానికి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ప్రజలు కాబట్టి దానికి ఆల్టర్నేట్గా కూడా చేస్తానని చెప్పారు. ఒక 7-8 అంశాలు ప్రస్తావించారు ఆయన నిన్న. యా రమేష్ నాయుడు గారు అదే చాలా సంతోషకరమైన విషయం. అందుకే నేను ఇంటర్వ్యూ 2 సార్లు చూసిన. వారు ఏమని చెప్పారంటే పొల్యూషన్ ఎంత తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి, స్వచ్ఛత సువాసనకు సంబంధించిన విషయము. అదే సమయంలో ఆయన మేము చాలా వ్యక్తిగతంగా మా సంస్థకు సంబంధించిన సభ్యులందరూ ఎప్పుడైతే డిమాండ్ చేస్తూ వచ్చారో, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్తు లేకుంటే స్వామివారి భక్తులందరూ కూడా అక్కడ అన్ని మత ప్రచారానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆలయాల్లో అన్ని మతస్థులు ఉండటం ఏంటండి, మన స్వామి పట్ల విశ్వాసం లేనటువంటి వ్యక్తులు స్వామి సేవలో ఉండటం ఏంటండి, ఇది తప్పు అని చెప్పి చెప్పినటువంటి ఏకైక చైర్మన్ అనుకుంటున్నా. గతంలో ఉన్నటువంటి చైర్మన్ ఎప్పుడు ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది నేను చూడలేదండి. నాకు కూడా నేను తిరుపతితోను రాజంపేట మేమందరం ఒకే ఊరలో శేషాచల కొండలు చూసి పెరిగాము. శేషాచల కొండల్లో అణువణువు తెలిసినటువంటి వ్యక్తులు మేము. సో నేను యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా ఏ రోజు చాలా మంది చైర్మన్ ఇవ్వని చూశాను. ఇంత స్పష్టమైనటువంటి ఒక నా జోబీలో ఒక అజెండా ఉందని చెప్పినటువంటి వ్యక్తిని నేను చూడలేదు. చాలా సంతోషం, వెల్కమ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో 100% ఈ రాష్ట్రంలో మంచి జరగబోతుంది అనే దానికి ఈ వీరి యొక్క నియామకము ఒక శుభ సూచకము. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రమేష్ నాయుడు గారు మళ్ళీ మాట్లాడతారు మిగతా అంశాలు మీతోటి. యా కీర్తన్ గారు, ఒక మార్పు అని కనుక అనుకుంటే 2024 అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే ఈ గత ఎన్నికలు జరిగినాయి మార్పు కోసం అని చెప్పని. ఆ మార్పు జరిగింది, బట్ మార్పు వచ్చిందంటే ప్రభుత్వం మారితే సరిపోదు కదా, ప్రజల్లో కూడా ఆ మార్పు కనపడాలనుకున్నప్పుడు వాళ్ళ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ విధానాల్లో మార్పు కానివ్వండి, లేదా ప్రభుత్వ నడతలో మార్పు, అభివృద్ధి పరంగా ఎట్లా వేగంగా వెళ్తా ఉందనేది. కీర్తన్ గారు ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దకి టీవీ వీక్షకులకి నమస్కారం సార్. ముందుగా బిఆర్ నాయుడు గారికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నేను రీసెంట్ గా సార్తో మాట్లాడినప్పుడు నాకున్న ఒకే ఒక కోరిక స్వామివారి సేవ చేసుకోవాలి. ఎందుకంటే స్థానికుడిగా ఉన్నానమ్మా, నాకు పెద్ద పెద్ద పదవులు ఇస్తానన్న కూడా నేను ఏది ఆశించలేదు. ఏ రోజు కూడా నేను చేయాలని కూడా అనుకోలేదు. సర్వీస్ చేశాను ప్రజలకి, తన